వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ నెల నాలుగున ఆవిర్భావం కానున్న అన్నమయ్య జిల్లా వారోత్సవాలను నిర్వహించేందుకు రాయచోటి జిల్లా సాధన సమితి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉగాది పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో కళారంగానికి చెందిన పలువురితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులతో అన్నమయ్య జిల్లా అభివృద్ధి కోసం వాటి అవసరాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు జిల్లా అధికారులకు బాధ్యతలు చేపట్టే సమయంలో ఆహ్వానం పలికే కార్యక్రమం, కలెక్టర్ కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీగా ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు రాయచోటి జిల్లా సాధన సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే వారోత్సవాలను ఆరు నియోజకవర్గాలు ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత అన్నమయ్య జిల్లా కార్యరూపం ధరించబోతోంది. ఒక రెండు రోజుల్లో ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఈ కొత్త సంవత్సరము కొత్త జిల్లా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాయచోటి జిల్లా సాధన సమితి తరఫున ఈ రాయచోటి ప్రజల అభివృద్ధి జరగాలనే కోరికకు కార్యరూపం ధరించినట్లు ఈరోజుకు ధరించినట్లయింది. ఈ జిల్లా రావడం అనే అంశం పైన మా ఆనందం చెప్పడానికి అలివి కావడంలా. మేము ఎంత ఆనందం అనుభవిస్తున్నామో మేము కానీ మా సమితి సభ్యులు కానీ రాయచోటి ప్రాంత ప్రజలు కానీ మా ఆనందం వర్ణించడానికి కూడా మాటలు లేవు. మేము ఇందుకోసం మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఉండే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, కృష్ణబాబు గారికి, సమీర్ శర్మ గారికి, ధనంజయ రెడ్డి గారికి, ఇతర అధికారులు అందరి అధికారులకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు మా ప్రాంతానికి జిల్లా కేటాయించినందుకు ఇందులో భాగంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన సందర్భంలో 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఉంటాయి. 4వ తేదీ ఉదయం అధికారులందరికీ ఘనంగా స్వాగతం పలకడం, సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వాళ్ళ స్థానాలకు వాళ్ళని చేర్చి మా ప్రాంతం అభివృద్ధి కృషి చేయాలని కోరుకోవడానికి రాయచోటి జిల్లా సాధన సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా 4వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు భారీ మహారాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కళా బృందాలు, ప్రజలు, విద్యార్థులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంచుకోబోయే ఈ ర్యాలీలో ఈ ప్రాంత ప్రజలంతా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జరిగే కార్యక్రమాల్లో మీరంతా పాలు పంచుకోవాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని గర్వకారణమైన పట్టణంగా రాష్ట్రంలో తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు. ప్రతిరోజు అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. మిమిక్రీ నుంచి ఏకపాత్రాభినయం వరకు రకరకాల కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కళాకారులు, స్థానికంగా ఉండే కళాకారులు, స్థానిక కళాశాలల విద్యార్థులు, కడప నాట్యకళా మండలి సభ్యులు, తర్వాత మదనపల్లె ప్రాంతానికి సంబంధించిన కరుణాకర్ అనే వ్యక్తి ఏర్పాటు చేస్తూ ఉండే వాయిద్య బృందాలు, స్టేజ్ నిర్వహణ, రకరకాల కార్యక్రమాలు ఈ